హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. తెలుసుగా ప్యాక్ ఆఫ్ హ్యాపీనెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మాకు. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. ఈరోజు మార్నింగే టైగర్ గాడు మేకతోటి ఎలా ఆడుకుంటుందో చూడండి. మార్నింగే ఇప్పుడు ఏమైందంటే, మేక మా మేక అయితే దీనికి కొంచెం కాలు నొప్పి ఉందనేసి ఇక హాస్పిటల్ తీసుకుపోదాం అనేసి మా డాడీ తీసుకుపోతుండ్రు. అయితే వాడు కనపడపోయేసరికి టైగర్ గాడు ఎమ్మటే ఉరికొచ్చి మొత్తం చూసిండు. ఇక కనపడలేదు, కింద కనపడలేదు, కింద మొత్తుకుంటా ఉన్నాడు, పైకి ఇస్తున్న టెర్రస్ ఎక్కి కూడా మొత్తుకుంటుండు వాడి కోసం. వాడంటే అంత ఇష్టం టైగర్కి, ఒకళ్ళు ఉంటే ఒకరికి ఇష్టం. నైట్ పడుకునేటప్పుడు ఇద్దరిని ఒక దగ్గర కట్టేస్తాను అన్నమాట. ఇక్కడ నేను కొంచెం దూరంలో టైగర్ని, ఇంకా కొంచెం దూరంలో మేకను కట్టేస్తాను. ఇక ఒకరినొక్కరు కనపడాలన్నమాట. ఇప్పుడు టైగర్ గానికి మేక కనపడకపోతే నైట్ అంతా మొత్తుకుంటుంది. అదే మేక ఒకరోజు ఏం చేసినట్టే టైగర్ని కట్టేయలేదు. అయితే టైగర్ మీద టెర్రస్ మీద పండుకుండు. అయితే ఇక మేకకి ఏడ చూసినా టైగర్ కనపడట్లేదు, ఒకటే మొత్తుకుంటుండు నైట్ మేము పడుకుంటే. ఏందబ్బా బయటికి పోయి చూస్తే ఉంది, టైగర్ గారు కనపడట్లేడని అంతగానో మొత్తుకుంటుండు. టైగర్ గారు టెర్రస్ మీద పడుకుంటే పోయి టైగర్ గారిని తీసుకొచ్చి కింద కట్టేసి అప్పుడు ఆడు హాయిగా వండుకోండు. ఒకరంటే ఒకరు ఇష్టం ఒకరికొకరు. మరి చూడండి వాడిని ఎట్లా ఆడిపిస్తుండ్రు. వాడిని వదిలిపెట్టడు ఎప్పుడు గుంజు గుంజుతూ ఉంటాడు. అట్లా ఈవినింగ్ పూట చల్లగా అయిన తర్వాత వెదర్ అట్లనే ఆడతాడు, మార్నింగ్ మార్నింగ్ కూడా అట్లనే ఆడతాడు. అయితే నేను ఏం చేసిన అంటే టైగర్ గారిని స్నానం చేయించాను. ఈవినింగ్ పూట స్నానం చేయించి ఆడ ఇట్లా బెడ్షీట్ వేసి ఆడ తూడ్చుకుంటుండనేసి ఆడ పడుకోబెట్టినాం. అయితే అప్పుడు ఏమైందంటే మేకగా తాడు అనేది ఊసిపోయింది. మేము కట్టినాం ఊడబిక్కుంది. అయితే అది నిమ్మడంగా నడుచుకుంటా గేడ్ దగ్గర పోయింది. ఆ గేడ్ దగ్గర పోయి గేడ్ దగ్గర కొంచెం బాల్కనీ లాగా ఉంటుంది మాకు, ఆ బాల్కనీలాగా పోయింది. అయితే ఎక్కడ మేక అనేది డోరు అవుతుంది పోతుంది ఏమో, దానికి ఏమైద్దు అని టైగర్ గాడు ఉరికి ఇట్లా పట్టుకొని దాన్ని వదిలిపెట్టట్లే అట్లనే పట్టుకొని పుంజుతూ ఉన్నాడు ఈవినింగ్. అట్లనే మార్నింగ్ కూడా చేస్తుండే కదా, దాన్ని ట్యూబ్ పోనివాడు వాడే ఆడ దాంతో అట్లా వేస్తున్నాను అన్నమాట. టైగర్ ఎంత ఇష్టమో మేకంటే టైగర్కి. ఆ టైగర్ కొద్ది రోజులు అయితే మేక లేకపోతే ఏం చేస్తాడు టైగర్ గాడు, ఏడుస్తట్టండు. ఏం ఆట అస్సలు నెగ్గనియాడు మేకనైతే. ఈడు ఈడి దగ్గర రావాలి, బిస్కెట్ తెచ్చేసినా కూడా టైగరే గుంజుకుంటాడు ఊకే, మేకకి వేయనియాడు. కీ పాపా అని పిలుస్తాను అనమాట మీ మేకని. కీ పాపా అనగానే వీడు ఉరికొస్తాడు. నాకు ఇవ్వకుండా వాడికి ఏమిస్తుండో, నాకు ఏమైనా తినేటి ఇవ్వట్లేదు వాళ్ళకి ఇస్తారు అనేసి ఉరికొస్తాడు. ఎమ్మటే ఎక్కడున్నా ఉరికొస్తాడు టైగర్ గాడు. ఏమిస్తాను రయ్యా, దాన్ని ఓనియట్లా చూడు, మళ్ళా గుంజుతాడు, మళ్ళా రమ్మంట మళ్ళా పోతాడు. ఆ చెట్టు తింటుండే, అయితే టైగర్ తీసుకోబో చెట్టు తినే కానీ మేము చెప్తున్నాం మాట చెప్తున్నా అప్పుడు. అయితే ఎక్కువసేపటి గుంజుతాడు చూడు ఇక మళ్ళా. అదే ఎటు చూస్తాడు, ఆ పైన పిల్లి వస్తుంది చూసిరా, ఆ పిల్లిని కూడా వదిలిపెట్టాడు, పిల్లిని కూడా చూస్తాడు. ఇప్పుడు అదో అది పూల చెట్టు తింటుంది టైగర్ గుంజు మేకని అని అంటే చూడు వాడు ఎట్టు గుంజుతాడు. పిల్లిని చూస్తాడు కొద్దిసేపు, మళ్ళీ పిల్లి పోతే ఎమ్మటే మళ్ళీ మేకని పడతాడు. చాలా అంటే చాలా మస్తు ఫన్నీ మస్తు జోక్స్ చేసాడు టైగర్ గాడు. ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా తీసినాము, అన్నీ అప్లోడ్ చేస్తాం. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్జు టైగర్ గాడు అంటే ఇటు అటు ఇటు చేస్తున్నాడు, దానికి కోపం వస్తుంది ఊకే, దాన్ని తిననీయకుండా గుంజుతాననేసి కోపం వచ్చి తలతో ఇట్లా పొడుస్తుంది. భయం ఎక్కువ మనం టైగర్ మా వీడియోలు చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఒక చిన్న కోతి వస్తుంది అనమాట, ఆ కోతిని చూసి కూడా భయపడి ఎక్కడ కోరుతాడు టైగర్ గాడు. అంత భయం పెట్టుకొని కూడా మళ్ళీ ఎక్కడ యాక్షన్, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారో టైగర్ గాడు. కానీ మనం ఏ మేక వీడు బాగా తట్టుకోలేక ఆ దాటి అటు పోతుంది, దాని ఎక్కి అటు పోతాడు. గులాబీ చెట్టు ఉంది, ఇప్పటికొక గులాబీ చెట్టు అంతా తిన్నది, మళ్ళీ ఈ గులాబీ చెట్టు కూడా తిన్నామని పోతుంది. అంటే ఎట్లనేసి నేను గుంజిన అగో అటు పోయింది. ఆడొక గులాబీ చెట్టు ఉంది, అది న్యాచురల్ హై మంచి గులాబీ చెట్టు. అలాంటిది ఇంకొకటి మొత్తం పీకి పీకి తిన్నది మేక సల్లగుండ,
అట్లా అనేసి ఇక నాకు ఉన్న గులాబీ ఖరాబ్ అయిద్దేమో అన్న భయానికి ఇక గుంజుతున్నాను అన్నమాట. ఇక వేరే మా డాడీ ఇట్లా వేరే కొమ్మలు తెచ్చిండు, ఆ కొమ్మలు నిండు అనేసి ఇక గుంజుతున్నవాడు. నా మాట ఏంటంటే టైగర్ గారు నింటాడని టైగర్కి ఇచ్చిన, ఇక టైగర్ గారు చూసుకున్నాడు, ఇక గుంజుతాండి అప్ప నుండి గుంజుతూనే ఉన్నాడు. అది చూడట గుంజుతాండు వాడు. మళ్ళా చెట్లు వదిలిపెట్టట్లే, గులాబీ చెట్లు వదిలిపెట్టే చెట్లు